శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బుజ్జల సుధీర్ రెడ్డి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కాగా ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన వెంటనే ఎలాంటి సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆదుకుంటారో వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రజలు అడుగడుగునా బుజ్జల సుధీర్ రెడ్డిని శాలువాలతో సత్కరిస్తూ ఆహ్వానించారు. ఎవరు బ్రోకరో ఎవరు జోకరో నీకు చూపించే టైం పడింది, దగ్గర పడింది. నీకున్న దేవుళ్ళన్నీ ముక్కో, కనిపించిందంతా పూజలు చేసుకో, నేను గెలవకూడదని గెలిచానా? గెలిచిన తర్వాత నీ కథ అప్పుడు చెప్తా, ఏ రకంగా నీకు స్వామితో పాటు ప్రజలు కూడా ఏ రకంగా భర్త పూజ పడతారో. నిజంగానే అందరు రెడీగా ఉన్నారు. నువ్వు నోరు తగ్గించుకొని మాట్లాడితే మేలు అని చెప్పి 100 సార్లు చెప్పా, ఇప్పుడు అర్థమైంది. గొడ్డుకి నీకు ఏ తేడా లేదు, గొడ్డే మేలు నీకన్నా, కనీసం అది ఏదో కొంచెం పేడం వేస్తుంది పాలని, నువ్వు దాని కూడా పరికరాడు. కాబట్టి నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుతు మేలు చూసేస్తలో, దేవుడు అనేటువాడు ఉన్నాడు, నీ కథ ఆయనే చూపిస్తాడు. నేనేం, దేవుళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, తప్పకుండా నీ కథ చూపి